నదీ స్నానం చేసేటప్పుడు మనకి వేదంలో పటలపన్నము అని ఒక పన్నం ఆ పన్నం మనకి కొన్ని మాటలు చెప్తుంది వస్త్రం కట్టుకుంటాం కట్టుకునేటటువంటి వస్త్రాన్ని మీరు కాని ఒకసారి ఏదైనా ఒక సాధనం పెట్టి కత్తిరించడం కాని కొయ్యడం కాని ముక్కలు చేయడం కాని చేసి తిరిగి దాన్ని కుడితే ఆ వస్త్రమునకు ఉన్నటువంటి దేవతల శక్తులు హరించిపోతాయి అందుకే పెద్దలు స్నానం చేసిన తర్వాత నడుము కట్టుకున్న బట్ట కిందకు వదిలేస్తారు సహజం అది స్నానశాటిని ఒక చిన్న బట్ట కట్టుకొని స్నానం చేస్తాం స్నానం అయిపోయిన తర్వాత బట్ట కిందకు వదిలేస్తారు ఒళ్ళు తుడుచుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో పైకెత్తడం కానీ కాలుతో తన్నడం కానీ చేయరు కారణం ఏమంటే ప్రతి బట్ట యందు దేవతా శక్తి ఉంటుంది అందుకే మంగళమును కోరుకుంటున్నవాడు అని గుర్తు ఏంటంటే అంచులేని బట్ట కట్టుకోకూడదు అందుకే లుంగీలు కట్టుకోవడం అన్నది సనాతన ధర్మంలో లేదు అంచు పంచ మాత్రమే కట్టుకుంటారు అందున గోచి పోసి కట్టుకోవాలి అథవా అంచుపంచ అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని కట్టుకుని పైన ఇంకా ఏ బట్ట లేకుండా సంకల్పం చెప్పి నదిలోకి దిగాలి ఒక నదిలో స్నానం చేసేటప్పుడు మీరు ఎవరు మీ గోత్రం ఏమిటి మీరు ఏ నదిలో స్నానం చేస్తున్నారు దాని వలన మీరు ఏ ఫలితము కలుగుతుందని మీరు అపేక్షిస్తున్నారు ఇది విశ్వాసము శ్రద్ధ అంటారు సాశ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే శంకరులు శ్రద్ధ గురించి భాష్యం చేస్తూ అంటారు గురువు యొక్క వాక్యం మీద శాస్త్రం మీద నమ్మకం కలిగి ఎవడు పని చేస్తాడో వాడికే అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అటువంటి బట్టతోటి నది యందు స్నానం చేయాలి ఇప్పుడు దాని వలన నదీ జలములు తృప్తి చెందుతాయి సంతోషిస్తాడు అందుకే మీరు చూసి ఉంటారు వ్రతము పాటించిన స్నానం చెయ్యవలసిన రీతిలో చెయ్యకపోతే కృష్ణ భగవానుడు ఫలితం ఇవ్వడం కుదరదు అని చెప్పాడు భాగవతంలో కాత్యాయనీ దేవి కళ్ళచేయుట కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు కాత్యాయనీ దేవి మనకు ఫలితం ఇవ్వలేదని చెప్పడానికి తప్ప ఇలా స్నానం చేస్తారా ఎవరైనా అని అడిగాడు కృష్ణుడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసేది ఎప్పుడు శవస్నానం అది ఆఖరణ శరీరాన్ని పడుకోబెట్టి చల్లేస్తారు ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి కాబట్టి ఒంటి మీద బట్టతో స్నానం చేయాలి తప్ప మీరు బట్ట లేకుండా దిగంబరులై స్నానం చేసి మీరు ఫలితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదంటాడు అందుకే భాగవతం దశమస్కంధంలో పైగా ఒంటి మీద బట్ట లేకుండా నీటిలోకి వెళ్ళి మునిగితే వరుణ దేవతకి అపచారం చేసినట్టు జలములకు అధిదేవత వరుణుడు ఆయనకి అపచారం చేసినట్టు అందుకే తెల్లని బట్ట అంచు ఉన్న బట్ట కట్టుకుని నదికి నమస్కారం చేసి సంకల్పం చెప్పి అప్పుడు నీటిలో మునక వెయ్యాలి నీటిలో మునక వెయ్యడం అంటే ఎలా పడితే అలా మునక వెయ్యమని శాస్త్రం చెప్పలేదు రెండు బొటన వేళ్లతోటి బాగా గాలి పీల్చి ముక్కురంధ్రములను మూసుకుని రెండు పొడుగు వేళ్లతోటి చెవిరంధ్రములను మూసుకోవాలి ఇలా ఇలా మూసి ఊపిరి బాగా పీల్చి ఉన్నాడు కాబట్టి ముందుతో చేతితో తడిమి చూసి రాళ్ళు రేవో అని నిర్ధారించుకొని అప్పుడు తలని మూడు మాటలు ముంచి పైకెత్తాలి పైకెత్తి వేళ్ళు తీసేయాలి అప్పుడు లోపలకి నదీ జలములు వెళ్ళిపోవు నీళ్లు వెళ్ళిపోవు అలా తల మూడు మాటలు ఎవడు మజ్జనము చేశాడో అంటే నీటి ఎందు ముంచాడో వాడికి వెంటనే ఆ నది యొక్క అధిష్టాన దేవత ఆ నదీ స్నాన ఫలితమును వేస్తుంది స్నానం ఒక్కటే అంత గొప్పదైంది వేదంలో అందుకే ఒక్క స్నానము ఎంత శక్తినైనా ఇవ్వగలదు ఒంట్లో బాగులేదండి కంఠం వరకు చెయ్యి అది కూడా లేదండి చల్లుకో అది కూడా లేదండి అక్కడికి వెళ్ళి నిలబడి ఆ నది పేరు మూడు మాటలు చెప్పి పైకి రా వచ్చేస్తుంది అంతే ఫలితం ఎప్పుడు ఒంట్లో ఓపికుండి చేయకుండా ఉండడం కాదు ఒంట్లో ఓపిక లేని స్థితిని అనుసరించి ఆ భక్తితో నువ్వు నిలబడితే నదీ స్నాన ఫలితాన్ని నీకు వేస్తారు కాబట్టి మనకి శాస్త్రం కార్తీక మాసంలో చేయవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి విధిగా స్నానాన్ని